ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్. ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ జిమ్మీ చూ 4 మీటర్ ఫుల్ బిడ్స్ అండి. లాంగ్ ఫ్రాక్స్ కి, లెహెంగాస్ కి, క్రాప్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అవుతాయి. కాస్ట్ వచ్చేటప్పటికి 199 ఎనీ 2, ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాం. మంచి మంచి కలర్స్ ఉన్నాయి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్. ఈ రోజు కలెక్షన్ వచ్చేసి జిమ్మీ చూ 4 మీటర్ బిడ్స్ అండి. ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ కి, లెహెంగాస్ కి, క్రాప్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం బోర్డర్ ఫెయిల్యూర్లో అయితే ఉన్నాయి. పోయినసారి కూడా అంతే వచ్చాయి, బట్ ఈసారి కూడా అంతే వచ్చాయి. మీకు కావాలి అని అనుకుంటే వెంటనే, నీడ్ ఉంది అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి. కాస్ట్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ యూజువల్ 199 ఎనీ 2, ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉన్నాయి. సింగిల్ వన్ కావాలి అంటే సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు, బట్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సివోడి ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, ఫోన్పే, ఆర్జీపే. కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి. బోర్డర్ ఫెయిల్యూర్ అంటే మనకి ఇలా జస్ట్ ఏంటంటే బోర్డర్ దగ్గర ఇది వస్తుంది. ఇవి ఏంటంటే అంబ్రిల్లా కట్ కానీ ఏదైనా మనం డ్రెస్ డిజైన్ చేయించుకున్నప్పుడు ఆ బోర్డర్ అనేది మనకి ఎట్లా కటింగ్ లో వెళ్ళిపోతుంది, కాబట్టి నో ఇష్యూ అండి. అంతేకాని ఓవరాల్ గా లుక్ అయితే మెటీరియల్ చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది. అండ్ జిమ్మీ చూలోనే మనకి ఆర్గంజా వచ్చింది అండ్ షిమర్ వచ్చింది, 2 టైమ్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ వన్ మీరు చూసింది ఇది వచ్చేసి ఆర్గంజా బేస్ లో ఉంది, షైనింగ్ ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది. సాఫ్ట్ ఆర్గంజా అండి, ఆర్గంజా అంటే రఫ్ అనుకోవద్దు, సాఫ్ట్ ఆర్గంజా. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి, బేబీ పింక్ షేడ్ లో ఉంది, కొంచెం లిటిల్ బిట్. కలర్స్ అయితే క్లియర్ గా చెప్పడానికి అయితే అవ్వదండి. ఇది కూడా మనకి ఏంటంటే కలర్ పీచ్ కలర్ లోనే కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అనమాట. ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి చూసారు కదా ఇందాక ఫుల్ ఆఫ్ షైనింగ్ లో ఉంది మెహందీ గ్రీన్. ఇది కొంచెం డల్ షేడ్ లో ఉంది, పిస్తా గ్రీన్ లోనే కొంచెం డల్ షేడ్ అనమాట. డిఫరెంట్ గా ఉంది డ్రెస్, అది డిజైన్ చేయించుకున్న మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ అండి, పర్పుల్ షేడ్ కూడా అంటున్నారు బట్ కాకపోతే నేనైతే డార్క్ ఆనియన్ పింక్ అని చెప్తున్నాను. అండ్ దట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ లోనే కొంచెం లిటిల్ బిట్ కలర్ షేడ్ అండి. అలాగే డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది కదా షైనింగ్. కాస్ట్ వచ్చేటప్పటికి సింగిల్ బిట్ కాస్ట్ 199 అండి. ఎనీ 2 తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది, లేదు మాకు సింగిల్ కావాలంటే సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు, బట్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇది పింక్ కలర్ అండి, లాస్ట్ టైం ఈ కలర్స్ అయితే మనకి రాలేదు, ఇప్పుడైతే మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇవన్నీ ఏంటంటే డ్రెస్ అది డిజైన్ చేయించుకున్నా కూడా లేచుకొని అయితే ఉండవండి, కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఉంటాయి. మనకి పిల్లలకి రెగ్యులర్ యూస్ కి కానీ లేదంటే సెమీ పార్టీస్ కి కానీ వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. 4 మీటర్స్ వస్తుంది కాబట్టి మీరు ఈవెన్ దుపట్టా అండ్ బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు 4 మీటర్స్ తో. లేదు అంటే లాంగ్ ఫ్రాక్ కానీ, లెహింగా కానీ, క్రోప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు, బట్ పైన యోక్ పార్ట్కి కొంచెం డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లో మీరు బెనారస్ కానీ లేదంటే వెల్వెట్ కానీ లేదంటే మనకి సీక్వెన్సీ వర్క్ లో కానీ ఇలా ఏదన్నా డిఫరెంట్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. లేదు అంటే మనం 3x4 ఫ్రాక్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా సరిపోతుంది 4 మీటర్స్ తో. ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంది, పర్పుల్ కలర్ అండి. నెక్స్ట్ వన్ పీచ్ కలర్ అండి, ఫుల్ ఆఫ్ షైనింగ్ అర్థమవుతుంది కదా. ఫోటో అనేది క్లారిటీగా తీసి పెట్టండి, నేను రిఫరల్ పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలి అనేది మాత్రం నా క్లియర్ పిక్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి. అది ఏంటంటే కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది వీడియోకి, రియాలిటీకి, అది మాత్రం నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి. కొన్ని ఏంటంటే కింది ఇలా క్రషీ క్రషీగా కూడా ఉంటాయండి. మెటీరియల్ చెప్తున్నాను కదా, సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది, కొన్ని షిమ్మర్ వచ్చాయి, కొన్ని ఏంటంటే ఇలా క్రష్ లో వచ్చాయి, డిఫరెంట్ వచ్చాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వచ్చింది. చూడండి ఫుల్ ఆఫ్ క్రష్డ్ ఉంది కింద. ఇది మనకి డ్యామేజ్ కాదండి, మనకి మెటీరియల్ అలా వచ్చింది అంతే. ఓవరాల్ గా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే బై చేసేసుకోండి. ఇది వచ్చేసి మంచి పింక్ కలర్, ఇది వచ్చేసి ఐస్ బ్లూ అండి, ఇందాక చూపించింది. కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి, కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది చూస్తున్నా కదా ఇదైతే పింక్ కలర్ అండి, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, వీడియో ఎక్కడ స్కిప్ చేయదో ఆ కలర్స్ కూడా చూపించేస్తాను. నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే స్నఫ్ కలర్ వస్తుంది. స్నఫ్ కలర్ లోనే మనకి ఏంటంటే ఆర్గంజా జిమ్మిచ్చు అనమాట. మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది, ప్లెయిన్ డ్రెస్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది ఫుల్ ఫ్లెడ్జ్ గా. నేను రిఫరల్ పిక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు.
నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా, ఇది మనకి ఏంటంటే కొంచెం గ్రీనిష్ కలర్ లో ఉంది. క్లియర్ గా చెప్పాలంటే పెసరపచ్చ అనొచ్చు. పెసరపచ్చలోనే కొంచెం ఏంటంటే షైనింగ్ మిక్స్ అయింది కదా మనకి గోల్డెన్ షైనింగ్ షిమ్మర్ షైనింగ్, దాని వల్ల లిటిల్ బిట్ కలర్ అయితే డిఫరెన్స్ వస్తుంది. ఓకే, కలర్ ఫ్రాక్ అయితే చూస్తున్నారు కదా, మంచిగా మనకి రౌండ్ నెక్ అయితే పెట్టించేసి ప్రిల్ ఫ్రాక్ అండి. ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది. పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి, హ్యాండ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇలా మీరు మంచిగా డ్రెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి, క్లియర్గా ఇది చెప్పాలి అన్న మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మనకి జిమిచు అనేది. మీకు ఆన్లైన్లో కానీ దేనిలో సెర్చ్ చేసుకున్నా క్లియర్ డీటెయిల్స్ ఎలా డిజైన్ చేయించుకోవాలి అన్నా కూడా మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతున్నాయి మనకి. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈవెన్ ఏంటంటే కట్ సారీస్ కావాలన్నా 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ ఎవరన్నా కట్ సారీస్ కావాలి అన్నా మెసేజ్ పెట్టినా 3 కలర్స్ పిక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. దాన్ని బట్టి మీరు కట్ సారీస్ అయినా బై చేసుకోవచ్చు. కట్ సారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి 299 అయితే పడుతుంది. ఎనీ 2 ఫ్రీ షిప్పింగ్ అండి కట్ సారీస్ కూడా. ఇది వచ్చేసి చూసారు కదా గ్రీన్ కలర్ అండి, కలర్ అయితే ఇది కూడా ఓవరాల్ గా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా. ఇది వచ్చేసి రత్నావళి పీకాక్ గ్రీన్ వస్తుందండి, పీకాక్ బ్లూ వస్తుంది. కలర్ క్లియర్ గా అర్థమవుతుంది కదా. లిటిల్ బిట్ ఏంటంటే బోర్డర్స్ మనకి కొంచెం బోర్డర్స్ ఇదిగా వచ్చాయి. లాస్ట్ టైం కూడా అలానే వచ్చాయండి, వీడియోలో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నాము. నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి. మీకు 100% కావాలి అంటేనే బై చేసుకోండి. తర్వాత కింద బోర్డర్ ఇలా వచ్చిందండి అలా వచ్చిందంటే నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే జిమిచు అనేది అలానే వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ఏం చేస్తున్నారంటే కింద లేస్ అనేది యాడ్ చేయించుకుంటున్నారు. అలా యాడ్ చేయించుకోవచ్చు. లెహంగా ఏదన్నా డిజైన్ చేయించుకున్నా కూడా మీరు లేస్ అనేది యాడ్ చేయించుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. లేదు అంటే ఇప్పుడు నేను చూపించాను కదా ప్లెయిన్ డ్రెస్ అలా డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది. కింద మనం ఫోల్డింగ్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మిడిల్లో ఎక్కడ డ్యామేజ్లు అయితే రాలేదండి. కింద బోర్డర్లో మాత్రం కొంచెం ఫెయిల్యూర్స్ అయితే వస్తున్నాయి ఈ ఐటమ్, అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి. తర్వాత నో రిటర్న్ లేదా అది ఇదని అడగొద్దు, ఎందుకంటే ఐటమ్ గురించి క్లారిటీగా డీటెయిల్స్ వాయిస్లో ఇస్తున్నప్పుడు మరలా నేను రిటర్న్ అంటే నాకైతే అవ్వదండి. ఎందుకంటే మనం ఇచ్చే మార్జిన్లు ఎక్కడ మీకు దొరకట్లేదు. అంత తక్కువ మార్జిన్ ఇచ్చి మళ్ళీ మీకు రిటర్న్లు మనీ అది ఇది అంటే నాకైతే అవ్వదు. మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి. క్లియర్ కట్గా వీడియోలో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాము, కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాము. ఎలా డిజైన్ చేయించుకోవాలనేది మెన్షన్ చేస్తున్నాము. అలాగే ఫ్యాబ్రిక్ ఏంటి, ఏం కలర్స్ వచ్చాయి, కింద ఎలా వస్తుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది కొంచెం క్రషిగా వచ్చింది కింద, ఇక్కడంతా కొంచెం మనకి హోల్స్ వచ్చేసాయి. ఇది డ్రెస్ డిజైన్ చేయించుకున్నప్పుడు అసలు వెళ్ళిపోతుందండి, ఈ ఎడ్జ్ పార్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను డ్రెస్లు అవి ఇవి డిజైన్ చేస్తుంటాను, ఈ పార్ట్ అనేది మనం నీట్గా కట్ చేసుకుంటాము. దీనివల్ల మనకు అసలు ప్రాబ్లం అయితే ఏముండదు. అందుకే చెప్తున్నాను మీకు కావాలి అని అనుకుంటేనే బై చేసుకోండి. ఏం పికప్ గ్లూలోనే ఇంకొక కలర్ అండి, ఇది కూడా చాలా బాగుందండి. మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. ఒకటి కావాలి అనుకుంటే ఒకటే తీసుకోవచ్చు, రెండు తీసుకోవాలని ఏం లేదు. మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ తీసుకోవచ్చు అండి. ఇది కూడా కొత్త కలర్ వచ్చేసింది గ్రీన్లోనే, మనకి డిఫరెంట్ షేడ్ అనమాట. అండ్ ఇది ఆనియన్ పింక్ అండి. ఎనీ 2 ఉన్నాయా అని అడుగుతున్నారు, 2లు 3లు అయితే ఏం లేవండి. ఇవన్నీ కంప్లీట్ 4 మీటర్ బిడ్స్, సింగిల్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మెరూన్ కలర్ అండి. అండ్ నెక్స్ట్ వన్ జర్దోసీ లైన్ అయితే వచ్చేది, సీక్వెన్సీ లైన్ వచ్చింది, బోటిల్ గ్రీన్ అండి. కాంట్రాస్ట్ ఏదన్నా సెట్ చేసుకుని శారీగా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి, ఇది కూడా 4 మీటర్స్ అనమాట. షేడ్ కూడా బాగుందండి, మంచి షేడ్. ఇది వచ్చేసి లావెండర్ అండి, లావెండర్ లో మనకి సీక్వెన్స్ ఇవ్వక అనమాట. ఇంకా ఐటమ్ మళ్ళీ రీస్టాక్ అవుతుందా అప్పుడు తీసుకుంటాము అని మాత్రం అనొద్దు, ఎందుకంటే ఇంకా ఐటమ్ అయితే రీస్టాక్ కాదు. ఉన్న ఐటమ్ అంతా మనమే తీసుకున్నాం ఈసారి కూడా. శారీస్ అలాగే 4 మీటర్ బెడ్స్, 3 మీటర్ బెడ్స్ ఇలా అన్ని ఉన్న కలెక్షన్ అంతా మనమే తీసుకున్నాం కాబట్టి ఐటమ్ అయితే రీస్టాక్ కాదు. మీకు కావాలి నీడ్ ఉంది అనుకుంటే మాత్రం వెంటనే బై చేసుకోండి. బోర్డర్ అయితే ఫెయిల్యూర్ అని చెప్పాను కదా, ఇదిగో దీనిలో కనిపిస్తుంది చూడండి క్లియర్ కట్ గా. ఇది ఈ రోజు కలెక్షన్. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.